తిరుపతి నియోజకవర్గ పరిధిలో చేపట్టిన ఇంటింటి ఓటర్ల సర్వేను వేగంగా నిర్వహించాలని తిరుపతి నియోజకవర్గ ఓటు నమోదు అధికారి ఎన్ మౌర్య అధికారులకు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఇంటింటి ఓటర్ల నిర్వహణలో భాగంగా మంగళవారం తిరుపతి నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో సూపర్వైజర్స్ అసిస్టెంట్ సూపర్వైజర్స్ తో తిరుపతి నియోజకవర్గ ఓటు నమోదు అధికారి ఎన్ మౌర్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటింటి ఓటర్ సర్వే చాలా ఆలస్యంగా జరుగుతుందని అన్నారు. ఆలస్యంగా సర్వే చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. ఓటర్ల జాబితాలో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా ప్రతి సంవత్సరం ఈ సమరీ రివిజన్ లో ఎందుకు ఆలస్యం చేస్తున్నారని, ఏమైనా ఇబ్బందులుంటే తన దృష్టికి వెంటనే తీసుకురావాలని అన్నారు. మీరంతా సమన్వయం చేసుకుని ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరైనా మరణించారా లేక ఇల్లు మారారా, అడ్రస్ ఏమైనా మార్పులు చేసుకున్నారా అనే వివరాలు కూడా సేకరించాలని సూచించారు. కొత్త ఓటు నమోదు చేసుకునే వారికి 18 సంవత్సరాలు నిండి ఉండాలని, కొత్త ఓటు నమోదుకు సంబంధించిన అన్ని ధృవపత్రాలను పరిశీలించాలని అన్నారు. అలాగే డూప్లికేట్, షిఫ్టింగ్, మరణించిన ఓట్లలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని, అన్ని ధృవపత్రాలు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే వారికి ఇవ్వాలంటూ పేర్కొన్నారు. ఇచ్చిన గడువులోపు వారికి ఆ పరిధిలోనే ఈ సర్వేని పూర్తి చేయాలంటూ సూచించారు. ఈ సమరీ రివిజన్లో ఏదైనా తప్పులు చేస్తే కఠినమైన చర్యలు తప్పమంటూ హెచ్చరించారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, అర్బన్ తహసీల్దార్ భాగ్యలక్ష్మి, డిటి జీవన్ తదితరులు పాల్గొన్నారు.